హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో ఇప్పటిదాకా ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో నమోదైన 6 ఐకానిక్ మూమెంట్స్ గురించి తెలుసుకుందాం. సౌత్ కొరియన్ షార్ప్ షూటర్ కిమ్ యజీ, ఏ బ్రేక్అవుట్ స్టార్ ఆన్ సోషల్ మీడియా. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో రజత పతకాన్ని గెలుచుకున్న దక్షిణ కొరియా షార్ప్ షూటర్ కిమ్ యజీ ఇంటర్నెట్లో సెన్సేషన్గా మారింది. ఈమె తన షార్ప్ షూటింగ్ నైపుణ్యాలతోనే కాకుండా తన స్టైలిష్ కూల్ యాటిట్యూడ్తో ప్రేక్షకుల్ని ఆకర్షించింది. కిమ్ యజీ ఫోటోలు సోషల్ మీడియాలో బలమైన ఇంపాక్ట్నే క్రియేట్ చేశాయి. ఈ ఇమేజ్ చూస్తుంటే మీకే అర్థమవుతుంది, ఆమె షూటింగ్ గ్లాసెస్తో లక్ష్యానికి గురిపెడుతూ ఒక చేత్తో ఏనుగు బొమ్మని పట్టుకొని ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నట్టు కనిపిస్తుంది కదా. కిమ్ యజీలోని ఈ స్టైలే ఆమెకి జేమ్స్ బాండ్ ఆఫ్ ది ఒలింపిక్స్ అనే బిరుదుని కూడా తెచ్చిపెట్టాయి. ఎలాన్ మస్క్ సైతం ఈమెకి ఫిదా అయిపోయాడు. ఆమె ఒక యాక్షన్ మూవీలో నటిస్తే చూడాలని ఉందంటూ ఎలాన్ మస్క్ పేర్కొన్నాడు. 1992 సెప్టెంబర్ 4 డాన్యాంగ్లో జన్మించిన కిమ్ 2024 సమ్మర్ ఒలింపిక్స్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో కూడా రజత పతకాన్ని గెలుచుకుంది. ఇక రెండో ఐకానిక్ మూమెంట్ చూసినట్టయితే, మహిళల బాక్సింగ్ పోటీల్లో ఇటలీ బాక్సర్కి తీరని అన్యాయం జరిగింది. లింగ నిర్ధారణ పరీక్షలో విఫలమైన అల్జీరియాకి చెందిన బాక్సర్ ఇమేన్ ఖలీఫ్కి ఒలింపిక్స్ నిర్వాహకులు అనుమతి ఇచ్చారు. దాంతో ఇటలీ బాక్సర్ ఏంజెలా క్యారీ తీవ్రంగా గాయపడింది. 2 సార్లు ఆమె హెడ్ సేఫ్టీ తొలగిపోయింది. ఖలీఫ్ పంచ్ పవర్కి భయపడి ఏంజెలా బౌట్ నుంచి నిష్క్రమించింది. ఖలీఫ్ 2 సార్లు ఏంజెలా తలభాగంపై అటాక్ చేసింది. ఏంజెలాకి ముక్కులో తీవ్ర నొప్పి రావడంతో బౌట్ నుంచి వైదొలిగినట్టు పేర్కొంది. మ్యాచ్ అనంతరం ఖలీఫ్కి కరాచాలనం కూడా చేయలేదు. లింగ నిర్ధారణ పరీక్షలో విఫలమైన ఖలీఫ్ని గత 7 జరిగిన బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్కి అనుమతించలేదు. ఖలీఫ్ మహిళ కాదని, మగ లక్షణాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వివాదాల మధ్యే ఆమె ఒలింపిక్స్ బరిలోకి దిగింది. అయితే ఖలీఫ్తో పాటు ఒలింపిక్స్ నిర్వాహకులపైన నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇష్యూ సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. ఇక మరొక ఐకానిక్ మూమెంట్ చూసినట్టయితే, ఒలింపిక్స్లో తొలిసారి నిర్వహిస్తున్న సర్ఫింగ్ పోటీల్లో భాగంగా బ్రెజిల్కి చెందిన గాబ్రియల్ మదీనా విన్యాసం ఇది. ప్యారిస్కి సుమారు 15,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న తహిటీ దీవుల్లో జరుగుతున్న ఈ పోటీల 3వ రోజు ఆటలో గాబ్రియల్ 9.90 స్కోర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. తనకు తానే సరికొత్త రికార్డుని లిఖించుకున్నాడు. ఇక ఈ ఫోటోపై స్పందించిన నెటిజన్స్, ఇది పిక్చర్ ఆఫ్ ది ఒలింపిక్స్ అని కామెంట్ చేస్తున్నారు. ఇక మరో ఐకానిక్ మూమెంట్ చూసినట్టయితే, ప్యారిస్ ఒలింపిక్స్లో టర్కీ షూటర్ యూసఫ్ డికెక్ మెడల్ సాధించిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. జేమ్స్ బాండ్ సినిమా హీరోల తుపాకీని పేల్చి సిల్వర్ మెడల్ కొట్టేశాడు. 10 మీటర్ల మిక్స్డ్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో యూసఫ్ డికెక్ సెవల్ ఇలాదా తర్హాన్ జోడీ రజతం సాధించింది. ఇదే విభాగంలో భారత షూటింగ్ ద్వయం మనుభాకర్ సరబ్జోత్ సింగ్ బ్రాంజ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. సాధారణంగా షూటింగ్ ఈవెంట్లో షూటర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మెరుగైన గురి కోసం సన్ గ్లాసెస్, బయట నుంచి వచ్చే శబ్దాల నుంచి రక్షణ కోసం ఇయర్ ప్రొటెక్టర్స్ని వాడుతూ ఉంటారు. కానీ 51 ఏళ్ల యూసఫ్ ఇవేవీ లేకుండానే వచ్చి పతకం సాధించాడు. ఇక మరొక ఐకానిక్ మూమెంట్ చూసినట్టయితే, నార్త్ కొరియా సౌత్ కొరియా మధ్య భౌగోళిక వివాదాలు రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ప్యారిస్ 2024 ఒలింపిక్స్లో ఉత్తర కొరియా మరియు దక్షిణ కొరియా అథ్లెట్ల మధ్య ఐక్యత అందరినీ కట్టిపడేసింది. మిక్స్డ్ టేబుల్ టెన్నిస్ ఈవెంట్లో పోటీ పడిన తర్వాత 2 దేశాలకి చెందిన అథ్లెట్లు చైనా జట్టుతో కలిసి సెల్ఫీ దిగిన క్లిప్పింగ్స్ ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయింది. క్రీడాకారులు చూపించిన ఈ స్పోర్ట్యూనెస్ 2 దేశాల మధ్య స్నేహాన్ని పెంపొందించడానికి క్రీడలు ఎంత ప్రభావం చూపిస్తాయో సూచిస్తోంది. ఇక మరొక ఐకానిక్ మూమెంట్ చూసినట్టయితే, ప్యారిస్ ఒలింపిక్స్లో 7 నెలల గర్భవతి అయిన ఈజిప్ట్ ఫెన్సర్ నదా హఫీజ్ మహిళల వ్యక్తిగత ఫెన్సింగ్ ఈవెంట్లో పాల్గొంది. అయితే ఈ విషయం మొదట్లో ఎవ్వరికీ తెలియదు, కానీ తానే స్వయంగా చెప్పడంతో క్రీడాకారులతో పాటు అభిమానులు కూడా షాక్ అయిపోయారు. నదా హఫీజ్ 2016 రియో ఒలింపిక్స్, టోక్యో ఒలింపిక్స్లో ఈజిప్ట్ తరపున ఫెన్సింగ్లో పోటీ పడింది. అయితే ఒక్కసారి కూడా పతకం గెలవలేకపోయింది. తాజాగా ప్యారిస్ ఒలింపిక్స్లో తన తొలి మ్యాచ్లో వరల్డ్ నంబర్ 10 అయిన అమెరికా ఫెన్సర్ ఎలిజబెత్ టార్టకోవిస్కీ పై నెగ్గి ప్రీ క్వార్టర్స్లో ప్రవేశించింది. అయితే ఆ తర్వాత రౌండ్లో పరాజయం పాలైంది. వైద్య విద్యని అభ్యసించిన నదా మాజీ జిమ్నాస్టిక్ కూడా. నదా ఇప్పటిదాకా 3 సార్లు ఒలింపిక్స్లో పాల్గొంది. ఇక 6 నెలల గర్భవతి అయిన రమజ్నోవా మహిళల సింగిల్స్ పోటీలో తన ప్రదర్శనతో ఒలింపిక్స్ చరిత్రలో శాశ్వత ముద్ర వేసింది.
36 డిగ్రీల సెల్సియస్ వేడి ఉన్నప్పటికీ రమజనోవా 1/32 ఎలిమినేషన్ రౌండ్ లో చైనీస్ ఆర్చర్ ఆన్ క్విక్సువాన్తో తలపడింది. ఇది టైగా ముగిసింది. అయితే టై బ్రేకర్లో 10 పాయింట్స్తో రమజనోవా విజయం సాధించింది.